నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గౌరవశ్రీ గంట వెంకటరమణారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సెగ్గం వెంకటరాణి సిద్ధు ఈ సమావేశంలో భూపాలపల్లి మున్సిపాలిటీలోని సమస్యలపై చర్చించారు. భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాలు పాత కరీంనగర్ జిల్లాలో ఉండటం, అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు అన్ని అంశాలపై చర్చించడం లేదు. మళ్లీ 10 రోజులు సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై పూర్తిగా కూలంకషంగా చర్చించుకుని భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కావాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకుని భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. ఈ సమావేశ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానివల్ల మనం భూపాలపల్లి మున్సిపాలిటీకి పనిచేయాలి. మన అధికారులు, ప్రజలందరూ కూడా సమన్వయంతో చేస్తే తప్పకుండా ఆ స్థాయిలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, తప్పకుండా నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం, దీనికి ఆదాయ వనరులు పెంచుకోవడం, ఇంకా ఏ రకంగా చేసుకుంటే భూపాలపల్లి ఇంకా బెటర్ చేసుకుంటాం అనే దాన్ని ఒక లెంత్ డిస్కషన్, ఓన్లీ అవసరమైన లంచ్ కంప్లీట్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. మా దీంట్లో ఏమి ఆల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నా, అన్ని కూడా పరిష్కరించడం చేస్తున్నా. తప్పకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కూడా టైం ఇచ్చారు భూపాలపల్లి రావడానికి. వారు రాకముంటే ముందు కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి, కంప్లీట్ చేయండి. వాటితో ఇనాగ్రేషన్స్ కూడా పెట్టిస్తున్నాం. మీ ఆఫీస్ లో మీరు మీటింగ్ అవుతుంది, అది కూడా కంప్లీట్ చేయండి. ఇంకేమైనా ఉంటే కూడా కంప్లీట్ చేయండి, తప్పకుండా చేద్దాం. తర్వాత ఇంతకుముందు 2 ఏకర్స్ సిగరెట్ కాలనీస్ తోటి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. అది కమ్యూనిటీ హాల్, అంటే ఇప్పుడు భూపాలపల్లిలో పెరుగుతున్నటువంటి అవసరాల గురించి మ్యారేజ్ హాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నాం, స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నాం. తర్వాత ఒక గెస్ట్ హౌస్, మున్సిపల్ గెస్ట్ హౌస్ కూడా ఉంటే దాన్ని కూడా చేసుకోవాలి, దాన్ని కూడా సైట్ చూసుకున్నాం. ఇవన్నీ కూడా చేసుకుంటే ఏంటంటే రేపు భవిష్యత్తులో పబ్లిక్ చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా గ్రీన్ బడ్జెట్ పెట్టమని అడిగారు, మంచి పెద్ద ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి దాని గురించి కూడా నెక్స్ట్ మీటింగ్ లో నిర్మాణం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తేనంటే మన అందరి బాధ్యత, స్మాల్ అండ్ రెస్పాన్సిబుల్, అందరి కలెక్టెడ్ రెస్పాన్సిబిలిటీ ఈ టౌన్ డెవలప్ చేయడానికి. మరి అదేవిధంగా డ్రైవర్ స్ట్రాటజీ విషయంలో కూడా చర్చించుకోవడం, కొత్త డ్రైవర్స్ కూడా తీసుకొని వాహనాలు ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మరి మీ అందరి ద్వారా ధన్యవాదాలు. కృతజ్ఞత.